అయ్యగారు, నేను అక్కడ పెట్టంగా చేపూరలు ఫుల్ తాగుబోదు డ్రింక్ మాస్టర్, టాపింగ్ వేస్తేనే ఎప్పుడు చేతగలను, ఫుల్ తాగుతూ ఉండేది. బండి కొద్ది ఇంట్లో దిగేవాడిని, బండి కొద్ది సరళం పనిచ్చేవాడిని. మా చెల్లెలు ఉండి వెళ్ళిపో అక్కడికి బతకటం, ఎందుకంటే ఐజీ గారి కడికి పోన్నాను బతుకుతూ లక్షణ కానీ ఫుల్ తాగుబోదు డ్రింక్ మాస్టర్. నేను దిగితే బండి కొద్ది ఇంట్లోకి వెళ్ళిపోవాలా, 50 మంది చేతగాలు, ఎప్పుడు చిన్న ఫైనల్ స్లప్పులు, ఇది సడిది 5 లక్షలు, ఏం రాములాడు రాములు, దోస్తులు ఫుల్ తాగుబోతాడు, నాకా డబ్బులు ఉండవు, ఇవాళ 50 వేలు రోజు అట్టాడు అప్పులన్నీ తీరిపోయినాయి, రోజు 50 రూపాయల జేబులు ఉంటున్నాయి. మన టీవీ పాస్ చేసి ఇంత ముందు టేబుల్ పాస్ ఇప్పుడు ఎక్కడ అప్పులు లేవు నాకు. మారిపోయినాయి అసలు ఎవరు, నేను తోలికి పని ఇప్పుడు నా టాపింగ్ వేసిన చి అనిపించింది. 6 సంవత్సరాలు నాలాగా అందరూ ఉండాలి, నాకా డబ్బులు ఉండవు, ఈరోజు 50 ఏళ్ళు, ఎప్పుడు చూడు 50 ఏళ్ళు ఉంటాయి. ఎదుగు బ్రదర్, 50 ఏళ్ళు నా జీవితంలో చూడు, లక్షలకిళ్ళు ఇచ్చేవాడు, 10 లక్షలు తెచ్చి ఇట్టు మన టీవీ పాన్సర్ వేసిన మళ్ళా రేపు చేయాలని ఉన్నా మందిరానికి. నా ఎంత ఎదవా ఎవడు బతుకరాడు అలాంటి వాడు. నిన్న ఒక బండి పోయింది అయ్య గారు, 50 ఏళ్ళు బండి తీసుకెళ్ళి 2 నెలలు రాలా, నిన్న తెచ్చి ఇచ్చారు, ఇచ్చేసారు మన ఇక్కడ మంది టీవీ పాన్సర్ చేయాలి. మీరేమని అనుకోండి అమ్మా, నా తప్పు అది. ఇప్పుడైతే మారిపోయావు, దగ్గరికి రాని, ఎవడు దోస్తులు వద్దు, దేవుడు మందిరం, ఇల్లు మందిరం పని. ఫినిషింగ్ 2 మాటలు చెప్పని, నా కొడుకు పెళ్లి కొంచెం ఇక్కడికి వచ్చిన ఐజీ కరకట చేసుకున్న, డబ్బులు రూపాయలు లేవు, 4 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు 3 లక్షల 70 వేలు తీసుకుని 30 వేలు అప్పుడు అంత ఎక్కడ లేదు. ఫటాఫట్ ధనాధన్ నా భయం ఉంది అయ్యగారి కడికి రావాలి, భయం అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇంత డబ్బు చూసి ఫుల్ ఫైనల్ అసలు ఏడబడిన ఫైనల్ నీకేమని ఇవ్వాలి, తాగేది తినేది బండి కూడా పానిచ్చేవాడిగా, పిల్లల భార్యకి చాకొట్టేవాడిని, భార్య భార్య పిల్లలు కూడా తక్కువ చేసేది, మొత్తాన్ని కొట్టేవాడిని. ఇప్పుడు మారిపోయిన తర్వాత అస్సలు నేను వాళ్ళు ఏమన్నా ఏమంటలేదు. నేను షార్ట్ కట్లు నేను చెప్పేస్తాను, ఇతను మన 6 రోజులు ఉద్యోగసభలు రాకముందు భయంకరంగా తాగటం, తాబి మేస్త్రి వచ్చిన డబ్బులన్నీ కూడా మరి తాగుడికి వ్యభిచారానికి కూడా అన్నిటికీ కూడా ఖర్చు పెట్టేసి ఇంట్లో మనశాంతి లేకుండా భార్యను కొట్టడం, పిల్లలను కొట్టడం, రకరకాల టార్చర్. అతను సాక్ష్యం చెప్తున్నాడు అసలు నా అంత చెడ్డ జీవితం ఎవరికి ఉండదని. అలాంటి వాడు మన ఉద్యోగసభలకు వచ్చి అతని జీవితం మారిపోయింది, కుటుంబంలో సమాధానం పొందుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు బయటకు వచ్చాడు, నెక్స్ట్ మరి ఆ త్రాగుడు వ్యభిచారం అవన్నీ వదిలేశాడు, ఇప్పుడు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు. లేదు అయ్యగారు నువ్వు చేస్తావు అన్నాడు, నాకా డబ్బులు లేవు, ఎట్లా నా కొడుకు ఎప్పుడు చేస్తాం కన్నాడు, చిన్న వయసే 18 సంవత్సరాలకు ఎప్పుడు చేస్తావు అన్నాడు, చేస్తారా దేవుడు ఇవ్వాలన్న. అయ్యగారు ఏమన్నాడు, నేను చెప్పినా పోను నువ్వు నమ్మకం కన్నాడు, డబ్బులు ఎవరో 4 లక్షలు ఇచ్చారు, పెళ్ళి ఇక్కడ అయ్యగారే చేశారు. అలాంటిది అతన జీవితంలో ఇతన్ని మార్చి సమాధాన పరిచారు. ఈ 6 రోజులు ఉద్యోగ సభలకి వస్తే ఎంత ఘోర పాపివైన, నిన్ను కుక్కని తిట్టారా, వేస్ట్ క్యాండిడేట్ని తిట్టారా, ఇతను కూడా అంతకంటే ఎక్కువ తిట్టారు. ఇప్పుడు దేవుడు మార్చేసి ఏ వ్యసనం లేకోకుండా స్థిరపరిచి నెమ్మదిని సమాధానం ఇచ్చారు. అలాంటి దీవెన నీకు కావాలంటే 6 రోజులు ఒక్కరోజు కూడా మిస్ కాకు రా. గంగుల పురుగులన్నీ జీవితాన్ని బటర్ఫ్లై సీతాకోకచిలుకలా దేవుడు మార్చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.